మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాడు అండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఒకటి చెప్పండి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే తెలంగాణ భాష ఇక్కడ పాఠ్యాంశాలులో తెలంగాణ భాష ఉండాలి ఆ మాండలికం ఉండాలి అనేటువంటిది అంటున్నారు సో అది వచ్చే అవకాశం ఉందంటారా అసలు అది సాధ్యమేనంటారా సంవత్సరాలు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఎవరు చేయాలి తెలంగాణ మాండలికంలో ఉండేటువంటి యొక్క భాష ఏదైతున్నదో అన్నంత మాత్రాన అది గ్రాంధికం కాదనేటువంటి ఒక మాట మాత్రం కాదు కొంత కొంత గ్రాంధికమైనటువంటి ఒక భాష ఇక్కడ ఏందనంటే ఆంధ్ర ప్రాంతంలోనో ఇంగ్లీష్ కొంత మిళితమైత ఉంటుంది ఇక్కడనే ఉర్దూ మిళితమైతూ ఉంటుంది కాబట్టి ఈ ఉర్దూ ఏదైనా కానీ సాధారణ జనానికి అర్థమయ్యేటువంటి యొక్క భాషనే భాష అందుకొరికే మా ముఖ్యమంత్రి పలు పర్యాలు చెప్తా అంటాడు భాష ఏదైనా కానీ విషయం ఏదైతున్నదో స్పష్టంగా అవగాహన అయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి ఆ భాష మీద పటుత్వం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు కాదు మా డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఆ రోజు మీరు గులేబా కావాలి కథలో దొరసాని అనేటువంటి ఒక మాట పదం వచ్చింది చూసింది కావచ్చు ఆ దొరసాని అనేటువంటి ఒక పదం ఆంధ్ర ప్రాంతంలో ఉండదు అది తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది ఉర్దువర్డ్ ఉర్దువర్డ్ సాని దొరకు సాని కాబట్టి ఆ పదం అనేటువంటి దాన్ని భాషలో కూడా దాన్ని మిళితం చేసి ఎన్టీ రామారావే ఆ రోజుల్లో ఆశ్చర్యమైపోయింది ఈ దొరసాని పదం ఏమిటి అనేటువంటిది కాబట్టి అటువంటి పదాలు వస్తూనే ఉంటా ఉంటాయి తెలుగు తెలంగాణకు సంబంధించినటువంటి యాస కానీ తెలంగాణకు సంబంధించినటువంటి పదాలు కానీ దాంట్లో దొరలేటువంటి యొక్క అవకాశం ఉంటుంటుంది అవి తప్పకుండా వస్తా ఉంటుంది అంటే తిరిగి సిలబస్లో అటువంటిది ప్రవేశపెట్టే ఎస్ తప్పకుండా ఎందుకంటే రాను రాను రోజుల్లో తెలంగాణ భాష అందుకొరికే నందిని సిద్ధారెడ్డి గారిని ఇవాళ సాహిత్య అకాడమీ చైర్మన్గా ఏర్పాటు చేసినాం అందుకని పాఠ్య పుస్తకాలలో ఏ రకమైనటువంటి భాష ఉంటే పిల్లలకు అర్థమవుతా ఉంటుంది సరి అయినటువంటి అవగాహన జరుగుతున్నటువంటి దాని మీద కూడా విశ్లేషణ చేయమన్నాం అవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సార్ మళ్ళీ రాజకీయ లోకం ఇటీవల అంటే బీజేపీ కూడా బీజేపీ కూడా తెలంగాణలో అధికారం సాధించాలి తప్పకుండా సాధిస్తాం అనేటువంటిది ఒకటి వినపడుతుంది ఆ విధంగా కూడా కొంత వర్క్ చేస్తున్నారు అనేటువంటిది ఎందుకంటే ముఖ్యంగా అమిత్ షా గారు వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలామంది వాళ్ళ కేడరు అంటే బయటకు కనపడకుండానే వాళ్ళు లోపాయికారిగా వర్క్ చేస్తున్నారు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో అనేటువంటిది వినపడుతుంది అది దాని మీద మీ పార్టీ ఏమైనా చర్చించిందా దాన్ని ఎలా కౌంటర్ చేయాలనేటువంటిది మీకు ఏమైనా అటు వ్యూహం ఏమైనా ఉందా అంటే మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడేటువంటి అవకాశం లేదు ఒరిజినల్గా ఇది వామపక్ష భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతం ఇది ఎందుకంటే మొదటి నుంచి కూడా సాయుధ పోరాటం జరిగిన ఏదైనా కానీ ఈ ప్రాంతం నుంచే జరిగి ఈ ప్రాంతంలో బాగా పటిష్టం ఉన్నటువంటి ఒక ప్రాంతం వాళ్ళకు సంఖ్యాబలం లేకపోవచ్చు కానీ ఆ భావజాలం మాత్రం బాగా ఉంటుంటుంది ఇక్కడ అందుకొరికే మతోన్మాదంతో ప్రజలను మెప్పించగలుగుతాం అనేటువంటి ఒక మాట మాత్రం ఈ ప్రాంతంలో రాదు ఇక రెండవది మనం చూస్తే ఎన్నికలలో కూడా చూస్తే ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు తప్ప వాళ్ళ క్యాడరోలు నిలబడేటువంటి ఒక స్థాయి కూడా లేదు అంటే బీజేపీలో బీజేపీలో ఇప్పుడు మొన్న మీరు తెచ్చుకున్న అంటే మీ పార్టీలో కూడా అరువు తెచ్చుకున్న నాయకులు మాది అరు మా పార్టీ కొత్తదే వాళ్ళ బీజేపీ జాతీయ పార్టీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళది మనం మీరు మెదక్ ఉప ఎన్నిక చూసినాం మొదక్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే వారు బీజేపీ అభ్యర్థిగా అన్నారు అదేవిధంగా మనం అక్కడ చూసినాం వరంగల్ ఉప ఎన్నికలు చూసినాం ఎన్ఆర్ఐ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి అక్కడ ఎంతోమంది క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్యాడర్ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అందుకొరకు అందుకొరకే మనము ప్రెస్ కాన్ఫరెన్స్ స్పష్టంగా బీజేపీ ఇప్పుడు అంత స్థాయికి వచ్చేటట్టుగా అవకాశం అయితే తెలంగాణలో లేదు అనేటువంటి సీఎం గారే స్పష్టంగా చెప్పారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒక అమిత్ షాను చూపిస్తున్నారు ఎందుకంటే అమిత్ షా వచ్చి మొత్తం ఏదో తిప్పేస్తాడు తిప్పేసినట్టయితే మొత్తం అందరు కూడా పరుగులు పెడతారు అనేటువంటి ఒక మాట ఇట్లా ఎన్నో పర్యాలు చెప్తూ వచ్చారు కానీ ఈ జనం అటువంటి జనం అయితే కాదు ఇంకొకటి ఏంటంటే బోచు చూపిస్తుండ్రు ఎంఐఎం తోటి ఎక్కువగా ఈ పార్టీ మమేకమైంది ముస్లిం రిజర్వేషన్ చేస్తుంది అనేటువంటి ఒక మాట అది అయినా కానీ ప్రజలలో ఆ భావన ఉండేటువంటి అవకాశం ఉంది లౌకికవాదం కలిగినటువంటి ఒక ప్రాంతం ఇది కాబట్టి అందరూ సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారి పాచికలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రాంతంలో పారేటువంటి అవకాశం లేదు బీజేపీ బలపడదా బలపడదు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్